ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయకాలపు శుభాభివందనాలు ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మొదటి నెలలోనే మొదటి పునరుద్ధాన దినమందు ఆయన యొక్క సన్నిధిలో ఆయన కృపచేత మనం సజీవ లెక్కలో నిలబడి ఉండటం ఎంతైనా దివ్యకరమైన విషయం దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా సహోదరి సహోదరులారా ఈ యొక్క లేఖన భాగాన్ని దినాన్ని మనం ధ్యానించుకుందాం 84వ కీర్తనలో మనం గమనిస్తే కోరహు అన్నట్టుండి ఒక వ్యక్తి ఉండేవాడు అతను చనిపోయాడు ఆయన కుమారులు ఉన్నారు కుమారులు అతనితో పాటు చనిపోలేదు అరణ్య యాత్రలో కోరహు యొక్క మరణం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి భూమి నెరవేడిచి కోరహును దాతాను అబిరాము వారి గుంపులను మింగివేసిన వారి గుడారాలతోనే వారు ఆ యొక్క ఎర్త్క్వేక్ భూకంపంలో వారు అలాగే సమాధిలోకి దిగిపోయారు అని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది కానీ కోరహు కుమారులు తండ్రి అయిన కోరహుతో పాటు వాళ్ళు లేరు ప్రత్యేకించబడిపోయారు కోరహు నుంచి వారు దూరం అయిపోయారు అందువలన వారు యొక్క సంతతి నిలబడింది అందుకని దేవుని వాక్యం ఈ 84వ కీర్తన ప్రారంభంలోనే మనం చూస్తాం కోరహు కుమారులు రచించిన కీర్తన అని ఉంటుంది కోరహు కుమారులు కోరహుతో పాటు దేవుని ఉగ్రతలో నశించిపోకుండా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులై ఉన్నారు కోరహు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే తిరుగుబాటు మనస్తత్వం తిరుగుబాటుతో ఉన్నంత కాలం దేవుని యొక్క దీవెన అతను కానీ ఎవరు కానీ పొందలేరు సో తిరుగుబాటు స్వభావాన్ని విడిచినటువంటి కోరహు కుమారులు దైవ సంబంధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతతో విధేయతతో దీన మనస్సుతో ఆయన సన్నిధిని వారు అనుసరించడం ప్రేమించడం సన్నిధిని కోరుకోవటం వారి జీవితాల్లో ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని వారికి కలుగు చేసింది దేవునికి స్తోత్రం హల్లెలూయా మీరు గమనించాలి మనలో కోరహు అనే వ్యక్తి లేక స్వభావం నిలిచినంత వరకు మనకు దైవ దీవెన సమాధానం రాదు కానీ కోరహుతో పాటు కోరహు కుమారులు చావకుండా కోరహును విడిచి వారు ప్రత్యేకించబడినందువలనే దేవుని యొక్క లేఖనంలో వారికంటూ ఒక కీర్తన వారికంటూ ఒక స్థానాన్ని దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన చూడండి దేవుడి సంవత్సరం కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్కి అనుగ్రహించినటువంటి వాగ్దానంలో ఈ మాట ఉంది నీలో నన్ను మహిమపరుచుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు సో నీలో నన్ను మహిమపరచుకోవటం ఎలాగా జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కోరహుతో పాటు వాళ్ళు ఉంటే వాళ్ళు నశించిపోయే వాళ్ళు చాప్టర్ అక్కడికి క్లోజ్ అయిపోయింది కోరహును గురించి వారి సంతతిని గురించి ఏమాత్రం బైబుల్ ఎక్కడ కూడా గ్రంథస్థం చేయించే వాళ్ళు కాదు దేవుడు ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి కోరహు కుమారులను రాయబడింది వాళ్ళకి పేర్లు లేవా ప్రతి పుట్టిన బిడ్డకి పేర్లు ఏదో ఒక విధంగా ఉంటాయి కానీ దేవుడు ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయించాడు కోరహు కుమారుల యొక్క దైవ ధ్యాన కీర్తనాన్ని ఎందుకు పెట్టాడు అని అంటే కోరహును ఆయన మెన్షన్ చేస్తున్నాడు కోరహును గుర్తు చేస్తున్న మాట ఏంటంటే కోరహు యొక్క తిరుగుబాటు ద్వారా కోరహు మరణించాడు నశించిపోయాడు కానీ కోరహు కుమారులు కోరహు యొక్క తిరుగుబాటులో వాళ్ళు లేరు వారు ప్రత్యేకించబడినందువలన వారికంటూ దేవుడు ఒక స్థానాన్ని పెట్టాడు వారిలో నుండి దేవుడు తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో గమనించాల్సినటువంటి లేఖన భాగం ఈ కీర్తనలో వాళ్ళు ప్రారంభంలోనే మొదటి వచనంలోనే వారు చెప్తున్నటువంటి ఒక మాటను మనం ధ్యానించుకుందాం సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు దేవుని నివాసమైనటువంటి మందిరముని వారు ఎంతగా రమ్యముగా ఉన్నాయి అని ఎంతో బ్యూటిఫుల్గా అందకరముగా మహిమకరంగా ఉన్నాయి అనే దాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు తమ కీర్తనల ద్వారా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని బిడ్డలారా ఈ మొదటి పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ రమ్యమైనటువంటి ఆ వాతావరణం ఆ పరిస్థితుల్ని మనం గుర్తించగలుగుతున్నామా ఒకవైపున తన తండ్రి మరణించాడని అక్షర సంబంధమైనటువంటి ఆ వేదన బాధ ఉండి దేవుని మీద కాస్త భిన్నమైన మనస్తత్వంతో లోకంలో అనేకులకు ఉంటారు ఏం చేశాడు దేవుడు మాకు మేలు అనేవాళ్ళు లేకపోలేదు మా నాన్నను చంపేశాడు దేవుడు అని దేవుని మీద తిరుగుబాటు చేసి తండ్రితో పాటు వాళ్ళు కూడా అలాంటి స్వభావాన్ని వ్యక్తపరచకుండా వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు
దేవుని బిడ్డలారా, ఈ మొదటి పునరుద్ధాన దినం ముందు దేవుని సేవకుడిగా ప్రాధేయపడి మీకు అందరికీ చెప్తున్న మాట ఏంటంటే, మీ ప్రాంతాల్లో ఉన్న మీ దేవుని మందిరానికి వెళ్ళండి. ఆ దేవుని మందిరం యొక్క మహిమను ధ్యానించండి. ఈ కీర్తన గ్రంథంలో రాయబడింది, కీర్తనకాడ అంటాడు దావీదురాజు, యెహోవా నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. దేవుడు అంటాడు, ఈ చోటు నేను వస్తాను, ఇది నేను కోరుకున్న స్థానం, ఇక్కడ నేను నివసిస్తాను అని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం. సో దేవుని యొక్క సన్నిధిలో ఆయన కోరుకున్నటువంటి ఆ మందిరంలోకి, ఆయన తేజో మహిమ నిలుచుచున్నటువంటి ఆ స్థలంలోని మనం కూడా ప్రేమించాలి. ఈయన అంటున్న మాట చూడండి, రెండవ వచనంలో, యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవమిగిలిన దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధాన దినం అందే దేవుని సన్నిధిని, దేవుని యొక్క సన్నిధి యొక్క ఆనందాన్ని మనం గమనించాలి. దేవుని సన్నిధి యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తెరగాలి. దేవుని సన్నిధిని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు ఈయన కొరహు కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిరమును చూడవలనని, జుమిగిలిన దేవుని మందిర ఆవరణలు చూడాలని నా ప్రాణము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితం, అలాంటి మనస్తత్వం, దేవుని మందిరం అని అంటే ఎంతో ఆతృతగా మనం పరుగులెత్తాలి, ఎంతో ఆసక్తితో మనం పరుగులెత్తాలి. ఇప్పుడు మనం గమనిస్తున్నాం, మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మన సీఎం గారు పేదలకు ఇల్లు లేని, స్థలాలు లేని వారికి ఇస్తున్నారు కదా స్థలాలు. అలాంటి కార్యక్రమంలో నా పేరు ముందు వస్తుందా, నా పేరు ముందు వస్తుందా, నా పేరు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆతృతగా వెళ్ళి ఎదురు చూస్తూ ఆ స్థలాల కోసం మనం ఎంతగా ఆతృత పడుతుంటాం. ఒక్క సెంటో సెంటున్నారో మొత్తానికి ఆ మాత్రమే ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది కదా, అలాంటి స్థలాల కోసం ఎంత ఆతృతగా వెళ్తున్నారు ప్రజలు. మరి నిరంతరం మహిమ కలిగిన దేశంలో మహిమోన్నతునితో, మహోన్నతుడైన ఆ ప్రభుతో యుగయుగాలు ఉండబోతున్న ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఇవ్వడానికి భూమి మీద ఆయన ఒక స్థానాన్ని ఏర్పరిచాడు. ఆ దేవుని మందిరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో పరలోక రాజ్యంలో కూడా నీకు అంతగా స్థానాన్ని దేవుడు పదిలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే సీక్రెట్. మనం ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో అంతగా మనకు పరలోక రాజ్యంలో ఆయన ఒక ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజున మన వ్యక్తిగత జీవితాలు గమనించాలి. అక్షర సంబంధంగా మనం అందరము సమాజంగా కూడి ఆరాధించడానికి దేవుడు ఆయా ప్రాంతాల్లో కొన్ని మందిరాలను ఏర్పరిచాడు. ఆ మందిరాల్లో ఆయన కూడా తన మహిమతో దిగి వస్తాడు. గనుక ఆ మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో పరవశించండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సుమియోను దేవుని మందిరంలోకి వెళ్ళి ఆత్మవశ్యుడిగా దేవుని మందిరంలోకి వెళ్ళాడని రాయబడింది. ఆత్మతో నింపబడి దేవుని మందిరంలోకి వెళితే ఆ ప్రత్యక్షతను, ఆ రక్షణను మనం కనులారా చూస్తాం. దేవుని మందిరానికి భారంతో వెళ్ళకండి. దేవుని మందిరాన్ని సమస్యతో వెళ్ళకండి. దేవుని మందిరంలో ఓ అసలుకి నిరుత్సాహంగా వెళ్ళకండి. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యంగా పోదాంలే అని ఎప్పుడో ముగించే సమయంలో, పాస్టర్ గారు దీవించే సమయంలో, ఆమెన్ అనే సమయంలో వెళ్ళి తలకే దూర్చబోకండి. అలాగ నువ్వు చేస్తే ప్రయోజనమే ఉండదు. నీకంటే కూడా అన్యులు బెటరు. అలాంటి మనస్తత్వంతో ఉండి అలా ఉండకూడదు. మనం ఎంతో ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఆయన మందిర ఆవరణలు చూడడానికి మనం పరుగులెత్తాలి. దేవుడి యొక్క కృప విధంగా మనకు దొరుకుతుంది, అనుగ్రహించబడుతుంది. ఈ భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా మనకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఏర్పరుస్తాడు. ప్రభు మీకు ఆ విధంగా తోడుగా ఉండను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మీ యొక్క అమూల్యమైన వాక్కులను మీరు మాకు ప్రత్యక్షపరిచారు. కోరహు యొక్క తిరుగుబాటు, కోరహు యొక్క స్వభావాలు, నైనా కోరహు కుమారులై ఉండి కూడా వారు తండ్రితో ఏకమవ్వలేదు. వారు ప్రత్యేకించుకున్నందువలనే వారు కోరహుతో కూడా నశించిపోకుండా వారి యొక్క పేర్లు మరుగైన కోరహు కుమారులుగా పిలువబడుతూ అయ్యా వారి ద్వారా మీ నామ మహింపరుచుకున్నారు. అదే సమయంలో వారి జీవితాల్లో వారు మందిరాన్ని గుర్చినటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశాలు, ఆ తలంపులు అవన్నీ వివరించబడి ఉండగా దేవా, ఆ మాటలు వారి జీవితాలకి ఎంతో ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని కలుగు చేసినటువంటి సమయంలో
అయ్యా మాకు మీరు ఆ మాటలు తెలియచేస్తూ మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపాక్షేమ సమాధానాలతో నీ బిడ్డలు నింపండి, సహాయం చేయండి, దీవించండి. అయ్యా మీ యొక్క మందిరాన్ని చూచి, మీ యొక్క మందిరంలో ఆనందించి, మీ మందిరంలో మీతో సఖ్యతలో ఐక్యతలోకి రావడానికి, తద్వారా వారిలో నుండి మీ నామం మహిమపరచబడడానికి సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభురాకడ వరకు. కృపాక్షేమాలు దేవుని మందిరాన్ని ప్రేమించుచున్న వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని యొక్క కృపకు పాత్రులయ్యండి, సాక్షులుగా నిలబడండి. ప్రభువు మీకు తోడుగా ఉండనుగాక. ఆమెన్.